హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ప్రేరణ. వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ తెలుగు అమ్మాయి. ఈరోజైతే మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియో చేయబోతున్నాను. అదేంటి అంటే సెల్ఫ్ థ్రెడ్డింగ్ అన్నమాట. మనకి మనమే ఈజీగా ఇంట్లో ఎలా థ్రెడ్డింగ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? అది స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చాయి, యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే మనం సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఐబ్రోస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఐబ్రోస్కి మనం పౌడర్ అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకోవడం వల్ల థ్రెడ్ మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ పౌడర్ అప్లై చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ దీనికోసం నంబర్ 40 థ్రెడ్ తీసుకుంటున్నానండి. 40 థ్రెడ్ తీసుకొని మనకి ఇంత లెంత్ ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా మనకి టూ ఎండ్స్ ఉంటాయి కదా, ఈ టూ ఎండ్స్ని జాయిన్ చేస్తూ ఒక నాట్ వేసుకుందాము. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్స్ ఇలా పట్టుకొని ఇలా వన్ సైడ్ మాత్రం పట్టుకొని ఇలా టర్న్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి థ్రెడ్ మూమెంట్ వచ్చి ఇలా బేసిక్ థ్రెడ్ మూమెంట్ వస్తే చాలండి చేసుకోవడానికి. అది వచ్చిన వాళ్ళు మాత్రమే ఐబ్రోస్ చేసుకోవడం ట్రై చేయండి, లేదు అంటే స్కిన్ కట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇలా చేసుకొని టర్న్ చేసేసుకున్నాం కదా, దానికోసం ఇప్పుడు నేను ఫస్ట్ రైట్ సైడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ చేయడానికి నా హెయిర్ అంతా ఇటు సైడ్ టర్న్ అయి ఉంది కదా, సో ఇప్పుడు మనం దీనికి హెయిర్ని ఎప్పుడు ఆపోజిట్ సైడ్లో మనం ప్లక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా హెయిర్ అంతా ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ చేయాలి కాబట్టి ఈ హోల్లో పెడుతున్నాను అన్నమాట నేను ఇలాగా. అదే మనకి ఇటు సైడ్ చేసుకోవాలనుకుంటే మన హెయిర్ అంతా ఇటు సైడ్ టర్న్ అయ్యి ఉంది కదా, మనం ఆపోజిట్ సైడ్లో తీయాలి కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోవాలి. మనం ఐబ్రో చేసేటప్పుడు ఎప్పుడు మన ఐబ్రో హెయిర్కి ఆపోజిట్గా థ్రెడ్ పెట్టుకొని మనం హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఐబ్రో స్టార్టింగ్ నుండి మన ఐబ్రో కర్వ్ ఉంటుంది కదా, ఆ కర్వ్ వరకు మనం ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలా స్టార్టింగ్ నుండి ఒక కర్వ్ వరకు ఫస్ట్ పైన సైడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కర్వ్ దగ్గర నుంచి ఐబ్రో ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చేసుకోవాలి. ఇలా మనకి షేప్ తెలిస్తే మొత్తం ఒకటేసారి చేసేసుకోండి, లేదు మీకు షేప్ కరెక్ట్గా తెలియదు అనుకుంటే ఒక్కొక్క హెయిర్ రిమూవ్ చేసుకోండి. అప్పుడు మనకి పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలా మనం పైనంతా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కింద సైడ్ చేసుకుందాము. చేసుకోవడానికి కింద సైడ్ చేసుకునేటప్పుడు మనకి హోల్డ్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం మన ఐబ్రోని ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని చేసుకోవాలి. అప్పుడు మనకి స్కిన్ కట్ అవ్వకుండా ఉంటుంది. కింద సైడ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, స్కిన్ చాలా సెన్సిటివ్గా చాలామందికి చాలా లూజ్గా ఉంటుంది కదా, సో ఒక్కొక్క హెయిర్ తీసుకుంటే బెటర్. మీకు ఇక్కడ ఐబ్రో షేప్ కరెక్ట్గా తెలియకపోతే ఫస్ట్ మీరు పెన్సిల్తో డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకొని అప్పుడు చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది షేప్. మనం ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి షేప్ పాడవుతుంది అనే టెన్షన్ మాత్రం అసలు ఉండదు. మీరేంటంటే ఇక్కడ మనకి సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఈజీగా చేసుకోవడానికి ఇంకొక టిప్ ఏంటంటే, మనం బాగా హెయిర్ గ్రోత్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా మనకి కొంచెం పెరిగిన తర్వాత 15 డేస్కి చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఎక్కువ పెరిగిన తర్వాత మనకి మనం చేసుకోవాలంటే కొంచెం షేప్ కూడా పాడైపోతుంది కదా, సో 15 డేస్కి చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడంత పెయిన్ ఎక్కువ ఉండదు,
సో మనకి షేప్ కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి ఇక్కడైతే నాకు రైట్ సైడ్ ఐబ్రో చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం నీట్గా వచ్చేసింది, చిన్న చిన్న హెయిర్స్ ఏమీ లేవు. ఇప్పుడైతే మనము మిడిల్లో చేసేసుకుందాము. ఇలా మిడిల్లో కింద సైడ్ తీసుకోవడం మనకి ఈజీనే అండి, ఎట్ సైడ్ అయినా పెట్టి తీసేసుకోవచ్చు. ఇలా మనం టూ ఐబ్రోస్ ఈక్వల్గా షేప్ చేసుకునేటప్పుడు మాత్రం పైనుండి చేస్తాం కదా, సో అప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. లేదంటే ఒక ఐబ్రో కొంచెం పెద్దగా, ఒకటి కొంచెం చిన్నగా వస్తుంది. చూసి చాలా నిదానంగా చేసుకోండి, లేదు అంటే ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకొని చేసుకోండి. మనకి మిడిల్లో కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఐబ్రో చేసుకుందాము. దానికి కూడా మనం ఆపోజిట్ సైడ్లో హెయిర్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఐబ్రో స్టార్టింగ్ నుండి ఐబ్రో కర్వ్ వరకు చేసుకుందాము పైన సైడ్. సేమ్ మనం రైట్ సైడ్ ఐబ్రో ఎలా చేసుకున్నామో లెఫ్ట్ సైడ్ ఐబ్రో కూడా సేమ్ అలానేనండి చేసుకునేది. 6 ఇయర్స్ నుంచి నా ఐబ్రోస్ నేనే చేసుకుంటానండి. ఒకసారి మాత్రం ఎప్పుడూ నా ఫ్రెండ్ దగ్గర చేయించుకుంటాను, ఒకసారి మాత్రం బయట పార్లర్లో చేయించుకుంటే నాకు అస్సలు నచ్చలేదు. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను నా థ్రెడ్డింగ్ నేనే చేసుకోవాలి, నేనే నేర్చుకోవాలి అని చెప్పి. అప్పటి నుంచి నేనే చేసుకుంటాను. ఇప్పుడు మనకి పైన సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కింది భాగంలో చేసుకుందాము. అస్సలు థ్రెడ్ మూమెంట్ రాని వాళ్ళు, ఇందాక నేను థ్రెడ్ తీసుకున్న తర్వాత నాట్ వేసుకున్నాను కదండి, ఆ నాట్ వేసుకొని ఇలా వన్ సైడ్ మనం రోల్ చేసేసుకున్న తర్వాత మనం థ్రెడ్ని ఇలా మూవ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనకు అలా మూవ్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు మనం మన లెగ్ పైన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు అలా కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ది కానీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ హ్యాండ్ పైన హెయిర్ తీయడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా మనకి హెయిర్ తీయడం వచ్చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ మనం అప్పర్ లిప్ చేసుకోవడం ట్రై చేయండి. అప్పర్ లిప్ చేసుకోవడం వచ్చిన తర్వాత అప్పుడు ఐబ్రోస్ చేసుకోవడం ట్రై చేయండి. ఆ ఐబ్రోస్ కూడా ఫస్ట్ ఒక్కొక్క హెయిర్ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క హెయిర్ నిదానంగా తీసుకుంటూ ఉండండి. అలా కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఐబ్రో షేప్ మొత్తం చేసుకోండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఎవరైనా చేసేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా, పెయిన్ లేకుండా, మనకి నచ్చిన షేప్లో మనకి 5 మినిట్స్లో ఐబ్రోస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి మనకి ఇక్కడ ఐబ్రోస్ అయితే చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ అండి చేసుకోవడము, చూస్తే ఎట్లయినా కష్టం అనిపిస్తుంది, చాలా ఈజీ. 2-3 టైమ్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా చేసుకోవడం వస్తుంది, మీరు కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.